అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్. మిడతలు శిక్షణ, దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం కొంత వివరంగా తెలుసుకుంటాము. అయితే మిడతల ప్రస్తావన ఇస్లాంలో అన్న దాని గురించి మా మొదటి వీడియో, మరియు మిడతలు వరమ, పరీక్షణ, శిక్షణ అనే అంశంలో మా రెండవ వీడియో మీరు విని లేకుంటే తప్పకుండా వినండి. ఇక రండి, ఇప్పుడు మనం ఏదైతే మన రాష్ట్రాల్లో లేక ఎక్కడైనా మానవ సమాజం ఉండేటువంటి ప్రాంతంలో మిడతల దండును చూస్తున్నామో, లక్షలాది కోట్లాది సంఖ్యలో వచ్చి పంటలను నష్టం చేస్తున్నాయో, మనం వెంటనే అవి వారి కొరకు శిక్ష, ఇవి వారి కొరకు అల్లా వైపు నుండి ఓ విపత్తు, అల్లా వైపు నుండి వారిపై శాపం కురుస్తుంది, ఇలాంటి మాటలు మనం అనకూడదు. మనం ఏమనాలి? అల్లాహు అక్బర్. అల్లాహు తాలా వీటిని మనపై శిక్షగా చేసి పంపకూడదు. వీటి ద్వారా మనకు ఏదో కొంత పంట నష్టం జరుగుతుంది కావచ్చు, అల్లా దానికి బదులుగా తిరిగి మనకు ఇంకా ఎక్కువ రేట్లుగా శుభాలు ప్రసాదించాలి. కానీ మన విశ్వాసం, మన సత్కార్యాలు, ప్రజల పట్ల మనం ఉత్తమ నడవడిక, ప్రజల పట్ల ఉపకారం, దయా గుణంతో మెలగాలి అన్నటువంటి దువాలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పినట్లు వాస్తవానికి ఇది పరీక్ష, శిక్షగా మారే అటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అల్లా వైపునకు మరలుతామో, అప్పుడు శిక్షలు కూడా మనపై నుండి దూరమైపోతాయి, అల్లాయే మనపై నుండి దూరం చేస్తాడు. కానీ ఈ మానవ జాతిలో, మానవ చరిత్రలో ఫిరౌన్ అనే ఒక దుర్మార్గుడు, మహా దౌర్జన్యపరుడు బలహీనులపై లెక్కలేనన్ని హింసా దౌర్జన్యాలు చేసినవాడు, అతడిని స్పష్టమైన మార్గం, సన్మార్గం చూపడానికి అల్లాహ్ మూసా అలైహిస్సలాంని పంపాడు. ఎన్నో రకాలుగా అతనికి అల్లాహ్ యొక్క బోధనలు చెప్పడం జరిగింది, కానీ అతడు వినలేదు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అతడి యొక్క విరోధం, అతడి యొక్క వ్యతిరేకత, మరియు చివరికి మూసా అలైహిస్సలాంను చంపేటువంటి ప్రయత్నం, అంతేకాదు ఎవరైతే ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ సన్మార్గాన్ని స్వీకరించి మూసా అలైహిస్సలాంను అనుసరించి జీవితం గడుపుతున్నారో వారిపై కూడా హింసా దౌర్జన్యాలు నానా రకాలుగా చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అల్లాహు తాలా వారిపై కొన్ని శిక్షలను, కొన్ని విపత్తులను మనం ఊహించలేము, ఇవి కూడా వారికి శిక్షగా జరుగుతాయా అని అవి పంపాడు. అల్లాహు తాలా విషయాన్ని సూరతుల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 133లో فأرسلنا عليهم الطوفان والجراد والقمل والضفادع والدم آيات مفصلات فاستكبروا وكانوا قوما مجرمين. ఆ తర్వాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము, ధాన్యపు పురుగులను, కప్పలను, రక్తాన్ని వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమైన నిదర్శనాలు, స్పష్టమైన సూచనలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శించారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధ జనులు. అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, 5 విషయాల ప్రస్తావన ఉంది. మీరు హదీసుల్లో, తఫ్సీర్లో చూశారంటే ఆ సమాజంలో బనీ ఇస్రాయిల్ వారు కూడా ఉండేవారు, కానీ అల్లాహు తాలా వారిని కాపాడి కేవలం ఫిరౌన్ వారిపై వీటిని ఎలా శిక్షగా, విపత్తుగా పంపాడో, మరియు ఇది విపత్తు అని ఎలా తెలిసింది మనకు, ఆ తర్వాత ఆయతు చదవండి. ولما وقع عليهم الرجز قالوا يا موسى ادع لنا ربك بما عهد عندك لئن كشفت عنا الرجز لنؤمنن لك ولنرسلن معك بني اسرائيل. రిజ్జ్ అన్న పదం 2 సార్లు ఈ ఆయతలో విన్నారు. ఈ ఆయత యొక్క భావం ఏమిటి? వారిపై ఏదైనా ఆపద వచ్చినప్పుడు, విపత్తు, ఈ శిక్ష వచ్చినప్పుడు
ఓ మూసా, నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను, ఈ శిక్షను, ఈ విపత్తును గనక నువ్వు మా నుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇశ్రాయేలు సంతతి వారిని కూడా విడుదల చేసి నీతో పంపిస్తాము అని అనేవారు. అయితే 135 గమనించండి. فلما كشفنا عنهم الرجز إلى أجل هم بالغوه إذا هم ينكثون ఆ తరువాత మేము వారు చేరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకు ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు. అల్లాహు అక్బర్. గమనించారా? అయితే అల్లా ఏమంటున్నాడు మరి చూడండి, ఆయత నంబర్ 136లో فانتقمنا منهم فاغرقناهم في اليم بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము, వారిని సముద్రంలో ముంచివేశాము, ఎందుకంటే వారు మా ఆయతులను, అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు. అల్లాహు అక్బర్. ఇప్పుడు మన కొరకు గుణపాఠం ఏంటంటే, ఈ విధంగా మనం అల్లాహ్ను తిరస్కరించకూడదు. అల్లాహ్ పంపిన చివరి చిట్ట చివరి ప్రవక్త, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నమ్మాలి. ఆయన పంపినటువంటి ఆయతులను, హదీసులను విశ్వసించాలి. వాటి ప్రకారంగా మన జీవితం గడపాలి. మనం ఈ నిర్లక్ష్య ధోరణి ఏదైతే అవలంబించి ఉన్నామో, అశ్రద్ధలో జీవితం గడుపుతున్నామో, వీటిని మానుకొని అల్లా వైపునకు తిరిగినప్పుడు ఆపదలు, కష్టాలు దూరమవుతాయి. మరియు ఎన్ని రోజులు మనం ఈ కష్టాలు భరించామో వాటికి సత్ఫలితం కూడా లభిస్తుంది.